హలో అండ్ వెల్కమ్ టు ఎస్కే షాట్స్ పంజాబ్ కింగ్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ వీళ్ళిద్దరి మధ్య మంచి బ్యాటిల్స్ మనం చూసాం అద్భుతమైన ఆట తీరు ఇద్దరు ఇరు జట్ల నుంచి క్లోజ్ ఫార్ట్ మ్యాచెస్ చూసాం ఫస్ట్ ఎవర్ ఎడిషన్లో వీళ్ళిద్దరి మధ్య సెమీఫైనల్ కూడా జరగడం చూసాం ఒక అంటే ఇన్ఫ్యాక్ట్ సిఎస్కే అప్పట్లో నమోదు చేసిన హైయెస్ట్ స్కోర్ కూడా వీళ్ళకి అగేన్స్ట్ గానే నమోదు చేయడం కూడా చూసాం పంజాబ్కు కూడా మంచి విక్టరీలు సిఎస్కే మీద సాధించిన సందర్భాలు చూసాం అండ్ టూ థౌజండ్ ఫోర్టీన్లో పంజాబ్ ఫైనల్కి వెళ్లే ముందు ఏం జరిగిందో అంత అందరికీ తెలుసు సో మంచి హిస్టరీ ఉన్న సైడ్స్ వీళ్ళిద్దరు కూడా సో ఈ కింగ్స్ కింగ్స్ పోటీలో నిజంగా ఈ కింగ్ అయ్యేది ఎవరు అండ్ రింగ్లో నిలిచేది ఎవరు అనే మ్యాచ్లో మనం చూద్దాం ఏం జరగబోతుంది ముందుగా పిచ్ అండ్ స్టేడియం చాలా చిన్న స్టేడియం అందులో ఎటువంటి సందేహం లేదు డ్యూ పుష్కలంగా ఉంటుంది సెకండ్ పార్ట్ ఆఫ్ ది మ్యాచ్లో అండ్ పిచ్ మంచి ఫ్లాట్గా మంచి హ్యాపీగా కనిపిస్తూ ఉంటుంది కొంచెం దాన్ని నెగెట్ చేయడానికి ఏమైనా గడ్డి ఏమన్నా పెడతారో చూడాలి లేకపోతే కనుక బెల్టర్ బెల్టర్ కొంచెం అటు ఇటు అయిందంటే బాల్ అక్కడి నుంచి పోయి వేరే స్టేడియంలో పడుతుంది ఎందుకంటే రెండు కూడా హ్యాండ్ థ్రోయింగ్ డిస్టెన్స్ స్టోన్ థ్రోయింగ్ డిస్టెన్స్లోనే ఉన్నాయి సో ఇలాంటి పరిస్థితుల్లో బౌలర్లందరికీ కూడా ఒక పెద్ద నైట్ మేరు ఓర్ని అమ్మ ఈ పిచ్ మీద మనం బౌలింగ్ వేయాల్సింది అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు ఆన్ ద ఫ్లిప్ సైడ్ ఆఫ్ ఇట్ ఆన్ ద ఫ్లిప్ సైడ్ ఆఫ్ ఇట్ బౌలర్లు ఏమనుకుంటారంటే బ్యాట్స్మెన్ కొంచెం ఓవర్ కాన్షియస్ ఓవర్ కాన్ఫిడెన్స్తో షాట్ల కోసం వెళ్తారు దెల్ థ్రో దర్ బ్యాటెడ్ ఎవ్రీథింగ్ మనం కనుక కొంచెం లైన్ లెంత్ మెయింటైన్ చేసుకునేసి ఉంటే రెండు పీకిన కూడా మనకు ఒక వికెట్ దొరుకుతుంది దాంతో స్కోర్ బోర్డ్ మీద కంటైన్ చేసుకోవచ్చు కట్టడి వేచని ఆలోచిస్తూ ఉంటారు సో ఆ రకంగా చెప్పుకోవాలంటే బౌలర్స్కి పేషెన్స్ ఉండాలి పేషెన్స్తో పాటు అదే లెంత్ని అలాగే బౌలింగ్ చేసే ప్రెసిషన్ ఉండాలి పేషెన్స్ ప్రెసిషన్స్ ఉంటే వాళ్ళకి ప్రాఫిట్లు వస్తాయి లేదంటే కనుక పెద్ద గోల్ అయిపోద్ది బౌలర్స్కి నౌ లెట్స్ లుక్ ఇన్ ఈ రెండు జట్లు ఏ ఫ్రేమ్ ఆఫ్ మైండ్తో వస్తున్నాయి పంజాబ్ కింగ్స్ ఆర్సీబీని అద్భుతంగా ఆ రన్ చేజ్ అనేది సాధించడం చూసాం బాగా ఆడడం చూసాం ఎవరైతే ఆ రన్ చేజ్ని పాసిబుల్ చేశారో వాళ్ళు ఆ నెక్స్ట్ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ కొంచెం ఆ మ్యాచ్ గెలుపు నుంచి ఓటమిగా మారడానికి కూడా కారణమయ్యాడు ఒడియన్ స్మిత్ రసల్కి బౌలింగ్ వేసినప్పుడు రసల్ జస్ట్ హ్యామర్డింగ్ అంత అయిపోయిన మ్యాచ్ అయిపోయిన తర్వాత పక్క ఇది స్కిల్ ఎట్లా అట్లా కాదు వా అని చెప్పి మంచి వాక్యాలు చెప్పాడు కానీ బట్ స్టిల్ హీ విల్ బి లో అన్ కాన్ఫిడెన్స్ అండ్ తన మీద ఆ ఓట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ వేయాల్సిన బాధ్యత కెప్టెన్ అండ్ కోచ్కి ఉంది ఎందుకంటే ఇస్ అ జెన్యున్ మ్యాచ్ మీద ఆల్రెడీ ఒక మ్యాచ్ మేము గెలిపించి చూపించాడు వన్ టూ మ్యాచెస్ అడిక్ట్ అవుతూ ఉంటాయి బట్ ఇక్కడ ఆ కాన్ఫిడెన్స్ పెట్టాల్సిన అవసరం మాత్రం ఉంది రబాడా రాక బాగా హెల్ప్ అయింది బాగా బౌలింగ్ చేస్తున్నాడు బాగా బ్యాటింగ్ కూడా చేశాడు రాహుల్ చహర్ అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు సో రబాడా రాహుల్ చహర్ వీళ్ళిద్దరు కూడా చాలా స్ట్రాంగ్ ప్లేయర్స్ అవుతారు పంజాబ్ కింగ్స్కి అండ్ దాంతోపాటు మిగతా ప్లేయర్స్ అందరూ కూడా దే హ్యావ్ టు స్టాండ్ స్ట్రాంగ్ ఎలా అంటే మనుక రాజపక్ష ఒక మంచి ఇన్నింగ్స్ ఆడాడు ఫస్ట్ మ్యాచ్లో బాగా ఆడాడు ఈ మ్యాచ్లో బాగా ఆడాడు ఐ థింక్ తన రోలే అది రావడం కొట్టడం షార్ట్ స్టే ఉన్న లాంగ్ స్టే ఉన్న ఇంపాక్ట్ మాత్రం సాలిడ్గా ఉండేట్టు డెలివరీ చేయడం దాట్ ఈస్ ఇస్ రోల్ సో అలాంటి రోల్ తనకి ఇచ్చినప్పుడు యూ నీడ్ వన్ ఆఫ్ ది టు స్టే లాంగ్ అంటే మయంక్ కానీ శిఖర్ కానీ వాళ్ళు ఒక పన్నెండు పదమూడు పద్నాలుగు ఓవర్ల దాకా ఉంటే ఇంపాక్ట్ ప్లేయర్స్ అందరూ ఆడారంటే కనుక మంచి స్కోర్ అనేది నమోదు అవుతుంది లేదా పెద్ద స్కోర్ని చేసి చేయాలన్నా కూడా వీళ్ళకి సులువు అవుతుంది లేదంటే కనుక ఎంత అద్భుతమైన ఇంపాక్ట్ క్రియేట్ చేసి దానికి విలువ ఉండదు సో ఇలాంటి పరిస్థితుల్లో పంజాబ్ కింగ్స్లో వాళ్ళు మార్పులు చేర్పులు చేసుకోవాలనుకుంటే దే హ్యావ్ ది ల్యావ్ టు థింక్ ఎక్కడ మార్పులు చేర్పులు చేసుకోవచ్చు మనం సందీప్ శర్మని వద్దనుకున్నాం లాస్ట్ మ్యాచ్ బెస్ట్ లెవెన్ ఇదే అనుకున్నాం వెళ్ళాం బెస్ట్ లెవెన్ వెళ్ళిన దాంతో ఎవరెవరు మనకి రిజల్ట్స్ అందివ్వలేదు బ్యాట్స్మెన్లో చాలామంది అందివ్వలేదు బౌలింగ్ విభాగంలో చూసుకుంటే ఎస్ బ్రార్ ఫర్ రన్స్ ఓడియన్స్ విత్ వెంటోర్ రన్స్ సో బ్రా రీప్లేస్ సందీప్ శర్మని తీసుకొద్దామా ఆల్రెడీ చార్ ఒకటే స్పిందర్ ఉండడు రెండో స్పిందర్ ఉంటే ప్రాబ్లం అవుతుంది కాబట్టి కెన్ గెట్ సందీప్ శర్మ ఇది వన్ యాంగిల్ పంజాబ్ కింగ్స్ ఆలోచించారు రెండో యాంగిల్ ఏంటి రాజ్బావ ఏం చేయట్లేదు బట్ ఒక ఒక బ్యాటర్గా రాజ్బావా అని చూస్తాం రాజ్బావా కాకుండా కెన్వికెట్ అన్ అదర్ ప్లేయర్ అక్కడ రిషి ధవన్ లాంటి ప్లేయర్స్ ఉన్నారు కెన్వికెట్ దాని వాళ్ళకి ఏమైనా ఛాన్సెస్ ఇటు తిరిగి తను బౌలింగ్ చేయట్లేదు సో ఆల్రెడీ బ్యాటింగ్లో కొంచెం ఉన్న వాళ్ళని ఏమైనా తీసుకొస్తే బెటర్గా ఉంటుందా ఆ యాంగిల్లో ఆలోచిస్తారు సో ఈ రెండు పొజిషన్సే కొంచెం అట్రూట్గా ఉన్నాయి నేను అడిగితే దే షుడ్ దే షుడ్ యాక్చువల్లీ గివ్ కాన్ఫిడెన్స్ టు దెబ్ బౌలర్స్ లైక్ బ్రార్ని వికెట్ టేకింగ్ బౌలర్ మ్యాచ్ విందరూ బ్యాటింగ్ కూడా చేయగలరు బావాని సరిగ్గా యూజ్ చేసుకోలేదు బౌలింగ్లో బట్ హీఈస్ డెఫినెట్లీ అ ప్లేయర్ హూ షుడ్ గివ్ హిమ్ టైమ్ తిలక్ వర్మ దగ్గర నుంచి రిజల్ట్స్ చూస్తూ వచ్చాం ఎంత బాగా ఆడుతున్నాడు ఏం చేస్తాడని చెప్పేసి సో అలాగే ది షుడ్ గివ్ దెం టైమ్ ఎట్లా ఎట్లా రేట్ యశస్వి జస్ రాజస్థాన్ రాయల్స్ పర్సిస్టెడ్ విత్ అండ్ నౌ తను 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 రిటైన్ ఆవు డెలివరీ చేస్తాడు అన్న నమ్మకం అనేది రాజస్థాన్ రాయల్స్కి ఇస్తున్నారు సో ఇక్కడ కూడా వీళ్ళిద్దరి మీద కూడా ఆ నమ్మకం అనేది బెటర్ చేంజెస్ జరుగుతాయి అక్కడే జరుగుతాయి సందీప్ శర్మ కమింగ్ ఇన్ ప్లేస్ ఆఫ్ హర్ప్రీత్ మన బ్రారో లేకపోతే కనుక రాజ్భవన్ రీప్లేస్ చేసి రిషి ఏదో ఈ రెండు చేంజెస్ కనిపిస్తూ ఉన్నాయి బట్ అదర్వైజ్ ద బ్యాటింగ్ వాజ్ బిగ్ బిగ్ ఆన్ వన్ థర్టీ సెవెన్ కొట్టి యూ డోంట్ మీరు ఆ బౌలింగ్ వల్ల అవుట్ అయిందని చెప్పడమే చాలా ఫూలిష్నెస్ అటువంటి సార్ పిచ్ మీద అది వన్ సెవెంటీ వన్ ఎయిటీ పిచ్ అది వాళ్ళు ఆడలేకపోయారు సార్ ఇక అంటే కానీ బ్లేమ్ ద బౌలింగ్ ఎందుకంటే రసల్ వేరే ఫామ్లో ఉన్నాడు అక్కడ ఏ బాల్ అన్నా వీలేదు బాల్ బయటికి అలాంటి బండ కొట్టుడికి అది ఫిక్స్ అందులో ఫ్లిప్ సైడ్ సిఎస్కే ఏం చేయాలి వాట్ ఆర్ ది లా లాకింగ్ ఎట్ బౌలర్స్ ఎవరు వాళ్ళకి సైడ్ సైడ్స్టై ఉన్నారు ఇఫ్ ఇస్ కమింగ్ బ్యాక్ వెల్ అండ్ గుడ్ లోపలికి వచ్చాడు బట్ అదర్వైస్ ఈ డోన్ బ్రావో ప్రెటోరియస్ లాస్ట్ టైం కంటిన్యూ చేయగలిగా క్వాలిటీ స్పిన్నర్ లేడు డ్యూ బర్తుందంటే కనుక దర్ నాట్ ఎబుల్ టు గ్రిప్ ద బాల్ జడేజా కానివ్వండి మోహింద్ అలీ కానివ్వండి దర్ నాట్ గ్రిపింగ్ ద బాల్ వాళ్ళ వల్ల కావట్లేదు అది సో ఇలాంటి పరిస్థితులు దే షుడ్ ఫిగర్ అవుట్ స్టార్టింగ్ పవర్ ప్లేర్ ఒక జన్యున్ స్వింగ్ బౌలర్ ఫ్రమ్ ఇండియా కూడా కావాలి మీకు తుషార్ పాండే చేయలేకపోయింది ముఖేష్ చేయలేకపోయేది అండ్ మీరు యూ కాంట్రీలో బ్రావు అండ్ ప్రొటోరియస్ మీరు పవర్ ప్లేలో వేయడానికి సిద్ధంగా లేని ఆప్షన్స్ అవి దీపక్ చార్ని ఖచ్చితంగా మిస్ అవుతున్నారు దే మి మిస్సింగ్ బ్యాడ్లీ కొన్ని వికెట్ టేకింగ్ మిడిల్ ఓవర్స్లో కంటెన్ చేసి శార్దుల్ ఠాకర్ కంటెన్గా వికెట్ టేకింగ్ బౌలర్ శార్దుల్ ఠాకూర్ని మిస్ అవుతున్నారు అలాంటి బౌలర్ని మిస్ అవుతున్నారు సో ఫర్ ఎగ్జాంపుల్ లెటర్ సే వాళ్ళు ఇదే లైనతో వెళ్ళారు అనుకుంటే కనుక ద వన్ చేంజ్ దట్ ఇస్ కంప్లీట్లీ విజిబుల్ ఇస్ గెట్ ఇన్ రాజ్యవర్ధన్ అంగర్డేకర్ రాజవర్ధన్ అంగర్డేకర్ని ముఖేష్ తో తుషార్ ప్లేస్లోని తీసుకుంటే వాళ్ళకి గివిమ్ అ ఛాన్స్ ఇలా బ్యాటింగ్ చాలా స్ట్రాంగ్గా ఉంది బౌలింగ్లో ఎటు తిరిగినా ఇబ్బందులు అవుతున్నాయి కాబట్టి హైఓన్ కాన్ఫిడెన్స్ ఉన్నాడు తన గనుక ఈ మ్యాచ్లో ఛాన్స్ ఇచ్చారంటే హీయుల్ అగైన్ గెట్ గెట్ అన్ ఆపర్చునిటీ టు ప్రూవ్ అదే సేమ్ తిలక్ వర్మ యశస్వి చేస్తారు ఎగ్జాంపుల్ చెప్తా ప్రియం గర్గ్ లాంటి వాళ్ళకి ఎస్ఆర్ఎస్ కూడా ఛాన్స్ ఇచ్చింది అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి అభిషేక్ శర్మ వాళ్ళు ఢిల్లీ ఛాన్స్ ఇచ్చింది సో విర్ ఆల్ గెటింగ్ ఛాన్సెస్ వాళ్ళని పరిసిస్ట్ అవుతాయి కానీ వర్కౌట్ కాదు ఇది అదొకటి రావాల్సిన అవసరం ఉంది మిల్ని నిఫ్ ఫిట్ నే కెన్ కమిన్స్ అట్ ద స్కాడ్ స్ట్రైట్ అవే అండ్ దెన్ మిల్ స్టార్టింగ్లో కొంచెం స్వింగ్ రాజవర్ధన్ అంగారికేకర్ బాబో ప్రెటోరియస్ నలుగురు బౌలర్లు కనిపిస్తారు అండ్ దెన్ యూ హావ్ జడేజా మోయిన్ అలీ వాళ్ళని చాలా స్ట్రాంగ్గా ఫాస్ట్గా కూడా యూజ్ చేసేసుకోవాలి అండ్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ దాట్ వాళ్ళు ఒక లెవెన్ ట్వెల్వ్ ఓవర్స్ అయిపోతుందంటే బాల్ బాగా అతడైపోతుంది సో వాళ్ళు ఇద్దరి దగ్గర నుంచి ఒక ఫోర్ ఆర్ ఫైవ్ ఓవర్స్ ట్వెల్వ్ ఓవర్స్ లోపలే వచ్చాయి వాళ్ళ పవర్ ప్లేలో రెండు ఓవర్లు మధ్యలో రెండు ఓవర్లు అలా రెండు ఓవర్లు చేయించుకుని వెళ్ళిపోవాలి ఐ డోంట్ సీ దమ్ బోలింగ్ ఎయిట్ ఓవర్స్ అన్లెస్ మళ్ళీ పంజాబ్ కింగ్స్ ఏదైతే స్పిన్నర్స్ గెన్స్ కొట్టేద్దాం దేయితేడని వెళ్ళిపోయి వికెట్లు ఇస్తే తప్ప టూ ఇన్ టూ ఓడిపోయారు సిఎస్కే సో దే వాంట్ టు విన్ దిస్ వన్ ఇప్పుడు ఎప్పుడూ ఎప్పుడు ఇలాంటి టెరిటరీలో లేరు వాళ్ళు పంజాబ్ కింగ్స్ వాళ్ళు ఓడిపోయిన తీరు చూసుకుంటే కనుక ఇట్లా కాదు ఇంకొంచెం బెటర్గా ఆడచ్చు అని ఒక నమ్మకంతో ఆడతారు బ్యాలెన్స్ ప్రకారం చూసుకుంటే కనుక ఎక్స్పీరియన్స్ కంప్లీట్లీ విత్ సిఎస్కే బ్యాలెన్స్ బ్యాలెన్స్తో మీకు పంజాబ్ కింగ్స్ దగ్గర ఉన్న ఆ ఇన్ఎక్స్పీరియన్స్ అనేది మెల్లిగా కొంచెం అలా పుష్ చేస్తూ ఉంటుంది అబ్బా ఎక్స్పీరియన్స్ అనే ఉంది మన ఫామ్ అది బ్యాలెన్స్ అనే ఉంది సో విచ్ బ్రింగ్స్ మీ టు అర్ ఫస్ట్ సెగ్మెంట్ మెయిన్ ప్లేయర్స్ కీ ప్లేయర్స్ ఎవరు అవుతారు శిఖర్ ధవన్ బికమ్స్ వెరీ ఇంపార్టెంట్ ఆడియన్స్ స్మిత్ చాలా ఇంపార్టెంట్ అవుతాడు మీ భానుక రాజపక్ష చాలా ఇంపార్టెంట్ అవుతాడు రబాడా చాలా ఇంపార్టెంట్ అవుతాడు ఐ థింక్ ధవన్ రాజపక్ష రబాడా బికమ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ రాహుల్ చార్ కమ్స్ ఇన్ టు పిక్చర్ తను చాలా ఇంపార్టెంట్ ప్లేయర్ ఒడియన్ స్మిత్ ఉన్నాడు తను ఎటువంటి విధంగా అర్థలనేది కూడా చూసుకుంటూ ఉందాం సిఎస్కే విషయంగా మనం మాట్లాడుకుంటే ఉత్తప్ప ఎవరైతే రెండు మ్యాచెస్లో మంచి ఫామ్ కనబరిచాడో తను హీఈ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ ప్లేయర్ బ్రావో బికమ్స్ ఇంపార్టెంట్ ఎందుకంటే జూ బర్త్ అది ఇది అంటే కనుక ఇలాఫ్ట్ కంటే తను బెటర్గా బౌలింగ్ చేయాల్సిన అవసరం ఉంది లాస్ట్లో ఒడియన్ స్మిత్ ఉన్నాడు తర్వాత మీ రాజపక్ష ఉన్నాడు తర్వాత ఎందుకంటే హిటర్స్ ఎవరన్నా వచ్చారా షారుఖాన్ ఖాన్ లాంటి హిటర్స్ ఎవరన్నా వచ్చారంటే ఇక్కడ కూడా ఆప్షన్స్ కావాలి కాబట్టి జడేజా ఆఫ్ కోర్స్ ఇస్ ద క్యాప్టెన్ క్యాప్టెన్గా తన మార్క్ ఇప్పటిదాకా చూపించారు ఎందుకంటే డెసిషన్స్ అన్నింటిలో ధోని హస్తం చాలా గట్టిగా ఉంది ఇంక్లూడింగ్ శివం దూబేని ధోని ఇంట్రడ్యూస్ చేయడం ఆ లాస్ట్ మూమెంట్లో సో ఇంకా ఆ మూవ్ అనేది ఆ కెప్టెన్సీ మూవ్ అనేది జడేజాకి రావాలి ఎస్ తను నేర్చుకుంటున్నాడు ఈజ్ అలవింగ్ ఎంఎస్ ధోని టు గైడ్ ఇమ్ కాదనట్లేదు బట్ హీ ఆల్సో వాంట్స్ ఇస్ మార్క్ టు బీ షోన్ సో దాని గురించి కూడా ఇంకా కొంచెం అగ్రెసివ్గా రావాలి అది జరగాలంటే హీజ్ ఇండివిజువల్ ఫామ్ షుడ్ స్ట్రైక్ ఫామ్ ఫస్ట్ సో అది చాలా ఇంపార్టెంట్ సో ఇది మనం మాట్లాడుకున్నాం కాబట్టి వెంటనే మనం కీ బ్యాటిల్స్ గురించి కూడా మాట్లాడుకున్నాం ఓ స్ట్రాంగ్గా పోతున్నా అంటే ఉత్తప్ప నాపేదెవరు రాహుల్ చాహర్ ఎందుకంటే లాస్ట్ టైం ఏమైంది లెగ్ స్పిన్నర్కే గుల్ గౌట్టేతను అండ్ ఈసారి కూడా అదే ఆప్షన్స్ కనిపిస్తున్నాయి రాహుల్ చరజా షార్క్ గోగ్లీ మంచి టర్న్ ఉంటుంది బాగా వేగళ్ళు డ్యూతో కూడా బాగా వేయగళ్ళు లాస్ట్ మ్యాచ్లో ఫోర్ ఓవర్స్ థర్టీన్ రన్స్ మాత్రమే వచ్చాడు ఒకే ఓవర్లో టూ వికెట్స్ చేసి తీశాడు సో ఈ బ్యాటిల్ చాలా ఇంపార్టెంట్గా మారుతుంది నెక్స్ట్ రుతురాజ్ గైక్వాడ్ ఎప్పటిదాకా ఫామ్లో రాలా లాస్ట్ టైం కూడా మెల్లిమెల్లిగా యాజ్ యాజ్ ద టోర్నమెంట్ ప్రోగ్రెస్డ్ తను బాగా ఆడడం చూశాను రుతురాజ్ గైక్వాడ్ని సో తనని ఆపేది ఒకరు కగీజో రవాడ వాట్ ఈస్ యూ గోయింగ్ టు డూ కగ్జు రబాడా వర్సెస్ రుతురాజ్ గైక్వాడ్ చాలా ఇంట్రెస్టింగ్ బ్యాటిల్ కనిపిస్తుంది అది అండ్ ఒకవేళ కనుక రుతురాజ్ విన్స్ వారు కగీజు చెన్నై సూపర్ కింగ్స్ ఆర్ ఆర్ డెఫినెట్లీ వినింగ్ దిస్ మ్యాచ్ త్రూ అది అఫ్కోర్స్ మీరు అనొచ్చు అక్కడ రాహుల్ చార్ మిగతా బోయర్స్ కూడా ఉన్నారు కానీ బట్ దిస్ ఇస్ ద డిసైసివ్ బ్యాటిల్ నేను మాట్లాడేది ఆ తర్వాత బ్రావో వర్సెస్ స్మిత్ ఒడియన్ స్మిత్ ఫినిషింగ్లోనో మిడిల్ ఆర్డర్స్లో మిల్ ఓవర్స్ ఉనో బ్రావో బౌలింగ్ చేస్తాడు ఒడియన్ స్మిత్ కనుక కూర్చోండి తను బ్యాటింగ్ చేయడానికి సిద్ధంగా ఉంటాడు సో వాళ్ళిద్దరి మధ్య కరీబియన్ మధ్య బ్యాటిల్ కూడా బాగుంటుంది లాస్ట్ మ్యాచ్లో కూడా కరీబియన్ మధ్య బ్యాటిల్ చెప్పాను స్మిత్ అండ్ రసల్ రసిల్ గెలిచాడు సో ఈసారి కూడా ఒక డిసైసివ్ బ్యాటిల్ అవ్వచ్చు అండ్ దీంతోపాటు మిగతా చాలా బ్యాటిల్స్ కూడా కనిపిస్తా ఉన్నాయి షారుక్ ఖాన్ వర్సెస్ లెట్స్ జడేజా బౌలింగ్ వేసినప్పుడు ఎలా ఉండబోతోందో మానుపా అక్షాకి జడేజా ఒకవేళ లెఫ్ట్ అండర్ లెఫ్ట్ అంబర్ వేస్తే ఎలా ఉండబోతుంది ఈ ఇండివిజువల్ బ్యాటిల్స్ ఉన్నాయి బట్ నేను మాట్లాడిన త్రీ ప్రధానంగా గేమ్ని కొంచెం ఎక్కువగా ఇంపాక్ట్ చేసే బ్యాటిల్స్ ఇవన్నీ సో ఇరు జట్లకి నేను ఇందాక అన్నట్టుగానే దే హ్యావ్ దెర్ మూమెంట్స్ బట్ ది టు క్లింగ్ ఆన్ ది టు గో ఫార్వర్డ్ అది జరగట్లేదు శివం దుబేకి ఛాన్స్ ఇస్తారా చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ బాగా చేశాడు నైన్టీన్త్ ఓవర్లో పిలిచి వైవై అంటే ఎవరికైనా ఇబ్బంది ఎస్ ఇట్ వాస్ పోర్ ఎగ్జిక్యూషన్ ఇంటర్నేషనల్ క్రికెట్ కూడా ఆడాడు మరి అలాంటి డబ్ల్యూ డబ్ల్యూ బాల్ చేస్తే ఎస్పెషల్లీ అలాంటి వెల్ సెట్ బ్యాట్స్మెన్ చేస్తే కానీ కొడతారు కాదనట్ల బట్ శివం దుబే ఇంకో ఛాన్స్ ఉంది ఎందుకంటే ఏ స్కోర్ వెల్ సో దాని తర్వాత జుడిషియస్గా యూజ్ చేసుకోవాలి ఒకవేళ శివం దుబేస్ బలర్గా వచ్చారంటే ఒక వికెట్ పడిన తర్వాత వెంటనే ఒక ఓవర్ వేయించాలి అలా హ్యాండిల్ చేసుకోవాల్సిన అవుతుంది ఎందుకంటే సీఎస్కేస్ బౌలింగ్ లేదు పెద్ద డొల్ ఉంది అక్కడ మరి టూ స్ట్రాంగ్ బౌలర్స్ వేరు వాళ్ళకి ట్యాండమ్ వేయడానికి ఎందుకంటే వాళ్ళు ట్యాండమ్ వేశారంటే ఆ తర్వాత కంప్లీట్గా సిక్స్ సెవెన్ ఓవర్స్ వాళ్ళకి వీక్ బింగ్ వీక్ బౌలింగ్లో వచ్చేస్తాయి వాళ్ళకి సో అది జాగ్రత్తగా సెట్ చేసుకోవాల్సిన ఆవశ్యకత ఇక్కడ సీఎస్కేకి ఉంది సో ఆ బ్యాలెన్స్ రీప్లేస్ చేసుకోవాలి లేదా ఆ బ్యాలెన్స్ పోతుంది అయినా దాన్ని పూడ్చుకోవాలి అంటే కనుక కొంచెం టాక్టికల్గా స్ట్రాంగ్గా ఉండాలి సిఎస్కే అండ్ దాట్ ఈస్ అ ప్రెషర్ ఆన్ క్యాప్టెన్ జడేజా అండ్ అఫ్ కోర్స్ ఆన్ ది అదర్ ప్లేయర్స్ ఆల్సో అండ్ ఓన్ ధోనీ టూ అది కూడా గుర్తుపెట్టుకోవాలి సో ఓవరాల్గా మెయిన్ ఇలెవెన్ విషయానికి వచ్చేస్తే కనుక పంజాబ్ కింగ్స్లో మాయాంక్ శిఖర్ ధవన్ ఆ తర్వాత మీకు భానుక రాజపక్ష లియం లివింగ్స్టన్ షారుఖ్ ఖాన్ ఓడియన్ స్మిత్ రాజ్ భావాన్ అని అడిగితే కనుక ఇట్స్ బెటర్ టు గో విత్ రాజ్ బావా ఆ తర్వాత దెన్ యూ హ్యావ్ చాయిస్ మే కగీజోర్ రబాడా తర్వాత మీకు తర్వాత హర్షదీప్ ఉన్నాడు దెన్ యూ హ్యావ్ టు సి హర్ప్రీత్ బ్రారా సందీప్ శర్మ ఏంటి పరిస్థితి రాజ్భవాన్ ప్లేస్లో ఇంకొకళ్ళ వరకు తీసుకోవాలా ఆ పరిస్థితి అనేది కనిపిస్తుంది రాహుల్ చౌరి డెఫినెట్లీ ప్లే అందులో ఎటువంటి డౌట్ లేదు మనకి సిఎస్కే విషయానికి వచ్చేస్తే కనుక ఋతురాజ్ గైక్వాడ్ రాబిన్ తప్ప మోయిన్ అలీ రాయుడు శివం దూబే రవీంద్ర జడేజా ఎంఎస్ ధోని బ్రావో ప్రెటోరియస్ ఇక్కడ దాకా బాగానే ఉంది లాస్ట్ టూలో మార్పులు జరగాలి మిల్ ఇస్ దేర్ లైట్ మిల్ ఇన్ అండ్ తర్వాత మిగతా రాజవర్ధన్ అందరి దగ్గర వస్తే బెటర్ స్పిన్నర్స్ విషయంలో చూసుకుంటే కష్టమే సో స్పిన్ రీప్లేస్మెంట్ అనేది ఇట్స్ నాట్ అ గుడ్ ప్లాయ్ టు మేక్ ఎస్పెషలీ ఆ వికెట్ మీద ఆ డ్యూతో టాస్ విన్ ఫీల్డ్ ఫస్ట్ అందరూ అనుకుంటూ ఉంటారు బట్ రాజస్థాన్ రాయల్స్ స్టెలింగ్ పీపుల్ దట్ రివర్సల్ జరుగుతాయి జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి సో ఎక్సైటింగ్ మ్యాచ్ చూసి సీఎస్కే బోణి చేస్తుందా లేకపోతే మళ్ళీ వాళ్ళకి మూడో ఓటమి మూడు చవి చూస్తారు పంజాబ్ కింగ్స్ సిఎస్కే మీద ప్రెషర్ పెట్టడానికి బిఫోర్ ద మ్యాచ్ విల్స దే హ్యావ్ ఎ ఛాన్స్ కొత్త క్యాప్టెన్స్ అయిన మయంక్ అండ్ జడేజా మధ్యలో ఈ పోర్లో ఎవరిది జోరు ఎవరిది హోరు ఎవరికి మరి పాయింట్ల పోర్లు ఎవరైతే ముందుకెళ్తారనేది కూడా మనం ఆలోచించుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ మ్యాచ్ లుక్ ఫార్వర్డ్ టు అన్ సండే మరి మీరేమనుకుంటున్నారో షేర్ థాట్స్ విత్ ఎస్కే షాట్స్